చిరిగిన నోట్లు చల్లక ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇదిగోనండి ఆర్బీఐ కొత్త రూల్స్. చిరిగిన నోట్లు చల్లక మనం బాధపడుతూ ఉంటాం. నోటులో కొంత భాగం లేకపోతే దాన్ని మార్చడానికి తంటాలు పడుతుంటాం. అది చిన్న నోట్ అయితే పర్వాలేదండి, కానీ నోటు విలువ ఎక్కువైతే మాత్రం కష్టమే. ఈ సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి విధి విధానాలను రిజర్వ్ బ్యాంకు సవరించింది. 1 రూపాయి నుంచి 2000 రూపాయల వరకు నోటులో ఎంత చిరిగినా ఎంతో కొంత విలువ తిరిగి పొందడానికి వీలు కల్పించింది. 1 రూపాయి నుంచి 20 రూపాయల వరకు నోటులో అర్ధభాగం నోటు ఉన్నా పూర్తి విలువ ఇస్తామని తెలిపింది. ఆ పై విలువ గల నోట్లు మిగిలి ఉన్న నోటు కొలతను బట్టి దాని విలువను ఇస్తామని రిజర్వ్ బ్యాంకు నోట్ రిఫండ్ రూల్స్ 2018 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. 1 రూపాయి నోటు పూర్తి విలువ పొందడానికి కనీస విస్తీర్ణం 31 చదరపు సెంటీమీటర్లు, అలాగే 2 రూపాయల నోటు పూర్తి విలువ పొందడానికి నోటులో ఉండాల్సిన కనీస విస్తీర్ణం 31 చదరపు సెంటీమీటర్లు, 5 రూపాయల నోటు పూర్తి విలువ పొందడానికి నోటులో ఉండాల్సిన కనీస విస్తీర్ణం 37 చదరపు సెంటీమీటర్లు, 10 రూపాయల నోటు అయితే పూర్తి విలువ పొందడానికి 44 చదరపు సెంటీమీటర్లు, అలాగే 10 రూపాయల కొత్త నోటు పూర్తి విలువ పొందడానికి 39 చదరపు సెంటీమీటర్లు, ఎందుకంటే ఆ నోటు చిన్నగా ఉంటుంది కాబట్టి. 20 రూపాయల నోటు పూర్తి విలువ పొందడానికి ఉండవలసిన కనీస విస్తీర్ణం 47 చదరపు సెంటీమీటర్లు, అలాగే పెద్ద నోట్లకైతే 50 రూపాయల నోటు పూర్తి విలువ పొందడానికి 86 చదరపు సెంటీమీటర్లు, అర్ధ విలువకు 43 చదరపు సెంటీమీటర్లు ఉండాలి. 50 రూపాయల కొత్త నోటు అయితే పూర్తి విలువకు 72 చదరపు సెంటీమీటర్లు, అర్ధ విలువకు 36. 100 రూపాయల నోటు పూర్తి విలువ పొందడానికి మిగిలి ఉన్న నోటు కనీస సైజు 92 చదరపు సెంటీమీటర్లు ఉండాలి, అలాగే అర్ధ విలువకు 46 చదరపు సెంటీమీటర్లు. 100 రూపాయల కొత్త నోటు అయితే పూర్తి విలువకు 75 చదరపు సెంటీమీటర్లు, అర్ధ విలువకు 38 చదరపు సెంటీమీటర్లు. 500 రూపాయల నోటు అయితే పూర్తి విలువ పొందడానికి నోట్లో కనీసం 80 చదరపు సెంటీమీటర్లు మిగిలి ఉండాలి, అలాగే అర్ధ విలువకు 40 చదరపు సెంటీమీటర్లు ఉండాలి. 2000 రూపాయల నోటు అయితే పూర్తి విలువకు నోట్లో కనీసం 88 చదరపు సెంటీమీటర్లు ఉండాలి, అర్ధ విలువకు 44 చదరపు సెంటీమీటర్లు ఉండాలి. ప్రజలు చిరిగిన పాడైన నోట్లను ఆర్బీఐ కార్యాలయాలు లేదా నిర్దేశిత బ్యాంకు బ్రాంచీల్లో కొత్త వాటితో మార్చుకోవచ్చు. అయితే పాడైన నోటు విలువ మాత్రం పై పద్ధతిలో కడతారు. తాజా నిబంధనలు తక్షణం అమల్లోకి వచ్చాయండి.